ఎప్పుడెప్పుడని ఎదురు చూసిన త్రిబులార్ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ సినిమాకు అన్ని చోట్ల కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో భారీ బ్లాక్ బస్టర్ మూవీగా ఈ సినిమా అవతరించబోతోంది. ఇక ఈ సినిమాలో భీమ్ పాత్రలో తారక్, రామరాజు పాత్రలో చరణ్ల పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. అయితే ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో వారు ఇంతకాలంగా పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని చిత్ర యూనిట్ భావిస్తోంది. కానీ తారక్ చాలా రిలాక్స్ గా ఉంటే చెర్రి మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నాడంట. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ట్రిపులర్ చిత్రం రిలీజ్ తర్వాత తారక్ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాడు. గత 3.5 ఏళ్లుగా ప్రేక్షకులకు దూరంగా ఉన్న తారక్ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్కు వస్తున్న రెస్పాన్స్తో చాలా హ్యాపీగా ఉన్నారట. అయితే మరో హీరో చరణ్ మాత్రం ట్రిపులర్ రిలీజ్తో చాలా టెన్షన్ పడుతున్నట్లు చిత్రవర్గాలు అంటున్నాయి. ఇంతకీ తారక్కు లేని టెన్షన్ చరణ్కు ఏ విషయంలో ఉందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాక చరణ్ టెన్షన్ పడుతుంది తన నెక్స్ట్ చిత్రాల విషయంలో అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో త్వరలోనే చరణ్ బిజీగా పాల్గొననున్నాడట. ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో చరణ్ ఇప్పటి నుండే ఈ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రం కోసం కూడా చరణ్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఏమాత్రం గ్యాప్ లేకుండా చరణ్ ఫుల్ బిజీగా మారనున్నాడు. ఇప్పటికే త్రిబులర్ చిత్ర ప్రమోషన్స్ లో దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న చరణ్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టును జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండటం, శంకర్ తో సినిమాను తెరకెక్కించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు టెన్షన్ పడుతున్నాడట. త్రిబులర్ సక్సెస్ తో చరణ్ కు ఈ సినిమాల బాధ్యత మరింత పెరిగిందని చిత్రవర్గాలు అంటున్నాయి. అటు తారక్ కొంత గ్యాప్ తీసుకుని తన నెక్స్ట్ ప్రాజెక్టును రెడీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.